శుభోదయం పిల్లలు. నానా, మనం ఇంతకుంతరాతిలో బుక్కెడంతా బువ్వా పదవ గేయాన్ని నేర్చుకున్నాం కదా. అందులో ఉండే కూరగాయల పేర్లు నేర్చుకున్నాం. ఇక్కడ ఇంకా ఏం నేర్చుకున్నాం నన్నా? ఇక్కడ కూరగాయలతో వచ్చే గేయాన్ని కూడా మనం చదువుకున్నాం. ఈరోజు మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. నేను ఎక్కడైతే చదువుతున్నానో అక్కడ పెన్సిల్ పెట్టాను కదా, మీరు కూడా మీ యొక్క చూపుడు వేలైనా లేదా పెన్సిల్ అయినా పెట్టండి. ఓకేనా? చూడండి, పదవ గేయం బుక్కెడంతా బువ్వా. ఇక్కడ ఏవొత్తుంది నన్నా? వా ఒత్తు, కా ఒత్తు. మీకు అందరికి తెలుసు కదా ఒత్తులు, వ ఖ, వ ఖ. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ గేయం కలకలా ఉడికేది కాకరకాయ, సిటసిట ఉడికేది సిక్కుడుగాయ, నానుతూ ఉడికేది నల్ల వంకాయ, తేలుతూ ఉడికేది తెల్ల వంకాయ, బిరబిరా ఉడికేది ఈ బీరకాయ, దూరగా ఉడికేది ఆ దొండకాయ, ఆలిసంగా ఉడికేది అనపకాయ, పప్పుతో 16 కూరళ్ళు చేసి సిక్కుడు పువ్వేసి సిరిపల్లెం దోమి, కాకరా పువ్వేసి గంగాల తోమి, బుక్కెడంతా బువ్వ సారెడంతా నెయ్యి, చుట్టుపట్టి కూరళ్ళ నడుమ బువ్వుంది, తినిపోర నా కొడక తినిపోర తండ్రి, తినిపోవే నా బిడ్డ తినిపోవే తల్లి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం నానా? చాలా రకాల కూరగాయలు ఉన్నాయని నేర్చుకున్నాం. ఇక్కడ అమ్మ ఆ కూరగాయలతో ఆ కూరలు వండి అన్నం పిల్లలందరికీ చెప్తుంది. వాళ్ళ అమ్మ బిడ్డకి వాళ్ళ కొడుక్కి అన్నం తినిపోమ్మని చెప్తుంది. మరి ఎలా అన్నం వేసింది? దాని చుట్టూ కూరలు వేసింది కదా, వేసి వడ్డించి, తినిపోవే నా కొడక తినిపో తండ్రి, తినిపోవే నా బిడ్డ తినిపోవే తల్లి అని ఆ అమ్మ చెప్తుంది. ఓకేనా? మీకు అందరికీ అర్థమైందనుకుంటున్నాను. మీరు ఈరోజు చేయాల్సిన పని ఏంటి చూడండి, టర్న్ అన్న పేజ్. ఇక్కడ మన అందరికీ గేయం అర్థమైంది కదా. చూడండి, ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలకి సమాధానాలు ఏంటో నేర్చుకుందాం. ఓకేనా? పాఠంలోని గేయాన్ని రాగంతో పాడండి, అభినయం చేయండి. మనం ఈ గేయాన్ని ఏం చేయాలి? రాగంతో పాడాలి, అలాగే పాడుతూ నేర్చుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, బొమ్మలో మీరు చూసిన వాటి గురించి చెప్పండి. ఇక్కడ మీరు ఏం చూస్తున్నానన్నా? ఇక్కడ కూరగాయలు ఉన్నాయి, కూరగాయలు కనిపిస్తున్నాయి. ఇక్కడ అమ్మ కనిపిస్తుంది, ఒక బాబు కనిపిస్తున్నాడు, ఒక అమ్మాయి కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండినా, మీ ఊర్లో ఏ ఏ కూరగాయలు దొరుకుతాయి, మరి వాటిని ఎక్కడ అమ్ముతారు చెప్పడన్నా? మీ ఊర్లో ఏ ఏ కూరగాయలు దొరుకుతాయి కదా, మీకు అందరికీ తెలుసు కూరగాయల పేర్లు. మరి ఆ కూరగాయలు ఎక్కడ అమ్ముతారు అంటే సంతలో, అంగడిలో కూరగాయలు అమ్మడం జరుగుతుంది. మార్కెట్ ఉంటుంది కదా, మార్కెట్లో కూరగాయలు అమ్ముతారు. మరి ఇక్కడ చూడండి, నీకు ఏ కూర అంటే ఇష్టం? ఏ కూర అంటే ఇష్టం నానా? మరి ఎందుకు ఆ కూర అంటే ఇష్టం చెప్పండి. మీకు ఈరోజు తరగతిలో కూరగాయల పేర్లు తెలుసుకున్నాం, కూరగాయలు ఎక్కడ దొరుకుతాయని తెలుసుకున్నాం, నీకు ఏ కూర అంటే ఇష్టం అని నేర్చుకున్నాం, అది ఆ కూర ఎందుకు ఇష్టం అనేది తెలుసుకున్నాం. ఓకేనానా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ చదవండి. ఏంటది? బిర బీరా. చదవండినా, బిర బీరా. ఇట్లాంటి ప్రాస పదాలు గేయంలో ఉన్నవి, ఆ పదాలున్న వాక్యాలు చదవండి, ఆ పదాలను వాటి కింద గీత గీయండి. మీకు అంత తెలిసినా ప్రాస పదం అంటే ఏంటో? ప్రాస పదం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ జంట పదాలు. ఇక చూడండి, ఒక పదం యొక్క చివరి అక్షరం రా, రెండవ అక్షరం రెండవ పదం యొక్క చివరి అక్షరం రా. ఇలా ఒక పదం యొక్క చివరి అక్షరం వేరొక పదం యొక్క చివరి అక్షరం సమానంగా సేమ్ ఉంటే అది ప్రాస పదం అవుతుంది. మరి ఇక్కడ చూద్దాం నాన్న, ప్రాస పదాలు ఎక్కడ ఉన్నాయో చూడండి. ఇక్కడ ల, లా. ఇక్కడ ఉంది కల, కల. ఇది ప్రాస పదం కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటి? గీతను గేయండి. అలా గేయంలో ఎక్కడైతే ప్రాస పదాలు ఉన్నాయో మీరందరూ గుర్తించండి. గుర్తించిన తర్వాత ఫోటో తీసి నా వాట్సాప్ నెంబర్కి పంపివ్వండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకా
కింది పదాలు చదవండి. చదవండి నానా, ఈ పదాలు ఉన్నాయి కదా, ఆ పదాలను చదవండి. ఆ పదాలలో ఎక్కడైతే కావొత్తు, ఎక్కడైతే బావొత్తు ఉన్న అక్షరాలు ఉన్నాయో ఆ అక్షరాలకి సున్నా చుట్టండి. ఇక్కడ చూడండి, మొదట పదం ఏంటన్నా, ఆ కాకి కావొత్తిస్తే ఖా, ఏమవుతుంది అప్పుడు అది అక్క. అప్పుడు ఏమింది ఇక్కడ ఏం చేయాలి, కావొత్తు వావొత్తు. కాబట్టి ఇక్కడ కావొత్తు వచ్చింది కాబట్టి ఆ అక్షరాన్ని మనం గుర్తించి సున్నాని చుట్టాలి. ఓకేనా, మీరు కూడా ఈరోజు చేయాల్సిన డ్యూటీ ఏంటి, ఈరోజు చేయాల్సిన పని ఏంటంటే గేయంలో ఎక్కడైతే ప్రాస పదాలు ఉన్నాయో గుర్తించాలి. అలాగే ఇక్కడ కింద ఇచ్చిన ప్రశ్నలు క్రింద ఇచ్చిన పదాలలో ఎక్కడైతే కావొత్తు, ఎక్కడైతే వావొత్తు ఉందో అక్షరాలను గుర్తించి సున్నాని చుట్టాలి. అలా చేసిన వాళ్ళందరూ ఫోటో తీసి నా వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఓకేనా, మీరందరూ పంపించిన వాళ్ళైతే హోంవర్క్ చేసినట్టు మీకు అందరికీ అర్థమైందని అనుకుంటారు. ఒకవేళ మీకు అందరికీ ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళు స్కూల్కి రండి, మళ్ళీ నేను ఇక్కడ చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. ఓకేనా, థ్యాంక్ యూ.